ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను మానసికంగా వేధిస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదాయం మైలేజీలపై దృష్టి సారించి ఒత్తిడికి గురిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు డిపోల్లో అధికారుల తీరుపై ఇప్పటికే చాలా మంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే తాజాగా ఓ డ్రైవర్ విధులకు హాజరై ఆత్మహత్యకు పాల్పడటం పరిస్థితికి అద్దం పడుతోందని వాపోతున్నారు ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కాగితాలకే పరిమితమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఉద్యోగులు కార్మికులు సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు కరోనా పరిస్థితుల కారణంగా ఏడాది కాలంగా పూర్తిస్థాయి బస్సులు రోడ్డెక్కటం లేదు ఈ ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా చూపగా ఇప్పుడిప్పుడే ప్రయాణికులతో బస్సులు మళ్లీ కళకల్లాడుతున్నాయి కానీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఏప్రిల్ మే నెలలో సంస్థకు సరాసరిగా మూడు వేల నూట డెబ్బై తొమ్మిది లక్షల ఆదాయం సమకూరేది లాక్డౌన్ తొలిదశతో ఇది రోజుకు యాబై రెండు లక్షలకు పడిపోయింది ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై ఎనిమిది లక్షల ఆదాయం సమకూరింది ప్రతిరోజు నాలుగు వందల డెబ్బై తొమ్మిది లక్షల వరకు ఆదాయం వచ్చింది ప్రస్తుతం ఒక్కో బస్సు రోజుకు సరాసరిగా పద్దెనిమిది కిలోమీటర్ల వరకు నడుపుతూ ఉండగా కిలోమీటర్కు రెండు ఆరు వందల అరవై ఒక్క రూపాయల ఆదాయం వస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు రాష్ట్రంలో ఆర్టీసీ ఆదాయంపై కరోనా లాక్డౌన్ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఇటీవల కరోనా తగ్గుముఖం ప్రభుత్వ ఆంక్షల సడలింపుతో కిలోమీటర్లతో పాటు ఆదాయంపై యాజమాన్యం దృష్టి సారించింది సంస్థకు మళ్లీ మునుపటి రోజులు రావాలంటూ ఆదాయం రాబట్టడమే మార్గంగా భావిస్తోంది ఇందుకోసం అధికారులు వ్యవహరిస్తున్న తీరు తమ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కార్మికులు వాపోతున్నారు డిపోల వద్దకు వచ్చిన డ్రైవర్లకు కండక్టర్లు విధులు కేటాయించడం లేదని చెబుతున్నారు ఇదే క్రమంలో నిన్న రాణిగంజ్ డిపోలో చోటు చేసుకున్న ఘటన కార్మికులను ఉలిక్కిపడేలా చేసింది యాదాద్రి జిల్లా చౌటుపల్లికు చెందిన తిరుపతిరెడ్డి రాణిగంజ్ వన్ డిపోలో పని చేస్తున్నారు రోజు మాదిరిగా నిన్న విధులకు వచ్చిన ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించాడు గమనించిన తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోని ప్రాణాలు కోల్పోయారు వచ్చే డ్యూటీకి వచ్చినానండి పొద్దుగాల దాని గురించి అడిగితే మీరు డ్యూటీగా నేను ఏం వద్దు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన మనస్తాపం చేయింది పురుగుల మందు తెచ్చుకుని ఎమ్మిడ తాగేశాడు ఆ హెదురాలని సతాయిస్తున్నాడు డ్రైవర్

అప్లికేషన్ పెట్టాల్సి వచ్చింది ఎండి గారు కూడా నేను పెట్టినా కానీ అతనిపైన చర్య తీసుకోలేదు ట్రాఫిక్ ను అంచనా వేయకుండా శాస్త్రీయంగా ఆలోచన చేయకుండా అధికారులు కేవలం ఆదాయంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని డ్రైవర్లు కండక్టర్లు వాపోతున్నారు ఇలాంటి తీరుతోనే తిరుపతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు ప్రతి ఒక్కరోజు ఒక్కరోజు రాకపోతే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పంపాలి పంపిన తర్వాత వాళ్ళు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నా చుట్టూ తిరగాలి నిలబడాలి అంతవరకు కానీ డ్యూటీలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు అలా చాలా మంది ఉన్నా అందులో నేను కూడా ఉన్నాను పండుగ రోజు కూడా వచ్చినా కూడా పండుగ రోజు ముందు రోజు చేస్తూ సార్ రోజు అంటే రోజు పండుగ తెలిసి కూడా నెక్స్ట్ డే మూడు రోజులు ఆఫ్సెడ్ చేసిండు ఒకవేళ ఎవరైనా చనిపోతే ఇంటి పరిస్థితి ఎవరైనా చనిపోతే ఇలా ఫోటోలు పెట్టే దుస్థితికి వచ్చింది మా సిఐ హరాస్మెంట్ కారణంగా ఇలా పెట్టే పరిస్థితి వచ్చింది ఒకవేళ ఒకవేళ చూపియని ఎడల ఎందుకు చూపించలేదు ఎందుకు రాలేదు ఎవరు చనిపోయారు అంటే మా అమ్మమ్మ అంటే మీ అమ్మమ్మకి గ్యారంటీ ఏంది మీకు ఎట్లా అవుతుంది మీకు ఎవరు చనిపోయారు ఎట్లా ఏ విధంగా అవుతుంది భార్య తరపున మీ తరపున్నా ఇట్లా అడగడం జరుగుతుంది ఇట్లా అడగడం జరుగుతు మనస్తాపానికి గురవుతున్నారు వీళ్ళు బస్సులు బాగానే తిరుగుతున్నాయి డ్యూటీలు కేటాయిస్తున్నారు సార్ కానీ ఈ ఒకరోజు ఆబ్సెంట్ అయితేనే టు డిఎం రాసి పెడతారు పెడతారన్న సిఐ రాసి పెడతారు రాసి పెడితే వీళ్ళు ఈ డ్యూటీ చార్ట్ డ్యూటీ